ఓం నమో వెంకటేశాయ, అందరికీ నమస్కారము. పరమ పవిత్రమైనటువంటి ఈ మాఘమాసంలో ఏ ఏ దానాలు చేస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో మనము చక్కగా క్లుప్తంగా తెలుసుకుందాం. మాఘమాసము అంటే సూర్యదేవునికి చాలా ఇష్టమైనటువంటి మాసము ఈ మాఘమాసము. ఇది ఎంతో పవిత్రమైనటువంటి మాసము. సూర్యదేవుడు అంటే సామాన్యం కాదు, నవగ్రహాలకు అధిపతి. మీరు ఏ దేవాలయంలో చూసినా నవగ్రహాలు చుట్టూ ఉంటాయి, మధ్యలో సూర్యనారాయణమూర్తి, ఛాయా సంజ్ఞ అనేటువంటి ఇద్దరు భార్యలతో 7 గుర్రాలు కలిగినటువంటి రథంలో కూర్చొని ఉంటాడు. ఆయన బంగారు కిరణముల చేత ప్రపంచానికంతా వెలుగునిచ్చేటువంటి వాడు సూర్యనారాయణమూర్తి. ఆ సూర్యదేవునికి చాలా ఇష్టమైనటువంటి మాసము ఈ మాఘమాసము. సూర్యదేవుణ్ణి ఈ మాసంలో ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తారో, ఆరాధిస్తారో, సూర్య నమస్కారాలు చేస్తారో, అటువంటి వాళ్లకు నవగ్రహ దోషాలు ఉండవు, జాతక దోషాలు ఉండవు అని మనకు స్పష్టంగా పరిహార శాస్త్రంలో చెప్పి ఉన్నారు. సూర్యదేవుణ్ణి ఏదో ఇప్పుడు మనం కొత్తగా ఆరాధిస్తున్నాము, సూర్యదేవుణ్ణి ఇప్పుడు పూజిస్తున్నాము అనుకుంటే మీరు పొప్పులో కాలు వేసినట్లే. కృతయుగంలో షట్చక్రవర్తులు అంటే మీ అందరికీ తెలుసు కదా, హరిశ్చంద్రో, నలో రాజా, పురూరవో, పురుకుత్సో, సగరో, కర్తవీర్యార్జునో, షడైతే చక్రవర్తినః. హరిశ్చంద్రుడు చక్కగా కృతయుగంలో సూర్యనారాయణమూర్తికి అర్ఘ్యాన్ని వదిలి నమస్కారం చేశాడు. నలచక్రవర్తి సూర్యదేవుని ఆరాధన చేశాడు. పురూరవుడు, పురుకుత్సుడు, సగర చక్రవర్తి, కర్తవీర్యార్జునుడు వీళ్ళందరూ కూడా సూర్యదేవుణ్ణి ఆరాధించినటువంటి వాళ్ళే. ఇక త్రేతాయుగానికి వస్తే శ్రీరాముడి యొక్క వంశీయులందరూ సూర్యుణ్ణి ఉపాసన చేశారు. వాళ్ళ వంశమే సూర్యవంశం కదా. రామాయణంలో సీతాదేవి సూర్యుడికి అర్ఘ్యమిచ్చి సూర్యనారాయణమూర్తికి నమస్కారం చేసింది. శ్రీరాముడు సూర్య నమస్కారం చేశాడు. ఆదిత్య హృదయం కూడా చక్కగా శ్రీరామచంద్రమూర్తి పఠించాడని మనకు రామాయణంలో స్పష్టంగా ఉంది. ఇక ద్వాపర యుగం విషయానికి వస్తే శ్రీకృష్ణుని భక్తులైనటువంటి పంచపాండవులు అంటే ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులు, సహదేవులు మాయాజూదంలో ఓడిపోయి అరణ్యవాసం చేయడానికి అడవికి వెళుతూ ఉంటే ఆ పాండవులతో పాటు ఎంతోమంది బ్రాహ్మణులు దేవతార్చనలు తీసుకొని ఆయన వెంట వెళ్ళిపోతారన్నమాట. ధర్మరాజు వద్దు అని చెప్తున్నా వినకుండా ఆయన వెంట వెళతారు దౌమ్య మహాముని వీళ్ళందరూ వెళ్ళినప్పుడు. అప్పుడు ధర్మరాజు తనను నమ్ముకొని తన వెంట వచ్చినటువంటి బ్రాహ్మణులకు, ఋషి పొంగువులకు అన్నం పెట్టాలి కదా. అప్పుడు ఏం చేయాలో దిక్కు తెలియని పరిస్థితుల్లో ఈ మాఘమాసంలో సూర్యదేవుణ్ణి ఆరాధన చేసి సూర్యనారాయణమూర్తిని ప్రసన్నం చేసుకుంటే అప్పుడు సూర్యనారాయణమూర్తి ప్రత్యక్షమై, ధర్మరాజా నీ భక్తికి మెచ్చుకున్నానయ్యా, తీసుకో అని చెప్పి అక్షయ పాత్ర ఇస్తాడు. ఆ అక్షయ పాత్రలో పాండవులు 12 సంవత్సరాలు కూడా పంచపక్ష పరమాణాలు భోజనం తినుకుంటూ సంతోషంగా అరణ్యవాసాన్ని ముగిస్తారన్నమాట ఆ సూర్యనారాయణమూర్తి ఇచ్చినటువంటి అక్షయ పాత్ర ద్వారా. అదేవిధంగా మహానుభావుడైన సత్రాజిత్ కూడా ఈ మాఘమాసంలో సూర్యదేవుణ్ణి ఆరాధించి పూజిస్తాడు, సూర్యుని కర్గమిస్తాడనమాట. అప్పుడు సూర్యుడు ప్రత్యక్షమై, సత్రాజిత్తు నీ భక్తికి మెచ్చాను, తీసుకో అని ఒక శమంతకమణి ఇస్తాడు. శమంతకమణి అంటే అది ఒక రోజుకు ఎంతో బంగారాన్ని గుడ్లుగా పెడుతుంది. ఈ శమంతకమణి యొక్క కథ మీకు అందరికీ తెలుసు కదా. అదేవిధంగా ఈ కలియుగంలో కూడా ఎంతోమంది పెద్దలు, మన పూర్వీకులు సూర్య నమస్కారం చేసి సూర్యదేవుని అనుగ్రహం చేత ఎన్నో లాభాలు పొందారండి. ఆరోగ్యం భాస్కరాధీనం, సూర్యదేవుణ్ణి ఆరాధిస్తే మంచి ఆరోగ్యం కలుగుతుంది, మనకున్నటువంటి వ్యాధులన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. ముఖ్యంగా సూర్యదేవునికి ఇష్టమైన ఈ మాఘమాసంలో కొన్ని దాన ధర్మాలు చేయాలని పురాణంలో మనకు పెద్దలు చెప్పి ఉన్నారు. ఏ ఏ వస్తువులు దానం చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో ఇప్పుడు మనం చక్కగా తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ మాఘమాసంలో సూర్యదేవుడికి అర్ఘ్యమిచ్చి కనీసం నమస్కారం చేసుకొని బియ్యం దానం చేసినట్లయితే ఎవరైనా సద్బ్రాహ్మణుడికి కానీ, లేకపోతే పేదవాళ్లకు కానీ ఎవరికైనా బియ్యం దానం చేసినట్లయితే పాపాలు తొలగిపోతాయి. మనం చేసినటువంటి పాపరాశి అనేది భస్మమవుతుంది. మనకు తెలియకుండా ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం. భూమి మీద వెళ్ళేటప్పుడు ఈ చీములు, దోమల్ని చంపేస్తూ ఉంటాం. మనకు తెలియకుండా ఎన్నో అబద్ధాలు ఆడుతూ ఉంటాము. ఈ పాపాలన్నీ తొలగిపోవాలంటే ఈ మాఘమాసంలో సూర్యదేవుని ప్రీతి కోసం బియ్యాన్ని దానం చేయాలి అని చెప్పి మనకు పెద్దలు చెప్పి ఉన్నారు. అదేవిధంగా ఈ మాఘమాసములో రజతము అంటే వెండిని దానము చేసినట్లయితే మనశ్శాంతి కలుగుతుంది అని మనకు పెద్దలు చెప్పారు.
చూడండి, కొంతమందికి ఇంట్లో మనశ్శాంతి ఉండదు, ఎప్పుడు ఏదో ఒక ఆలోచన, ఎప్పుడు టెన్షన్, నిద్ర పట్టదు, ఎప్పుడు ఎవరో ఒకరు మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళు ఈ యొక్క మాఘమాసంలో వెండి గనక సద్బ్రాహ్మణుడికి దానం ఇచ్చినట్లయితే మనశ్శాంతి కలుగుతుంది అని చెప్పి మనకు స్పష్టంగా చెప్పి ఉన్నారు పెద్దలు. అదేవిధంగా సువర్ణ దానం అంటే ఈ మాఘమాసంలో బంగారు దానం చేసినట్లయితే చర్మ రోగాలు అనేవి తగ్గిపోతాయి, సకల దోషాలు తొలగిపోతాయి. చూడండి, కొంతమంది తెలుసో తెలియకుండా విపరీతంగా ధూమపానము మద్యపానం చేసి ఎన్నో పాపాలు చేసి ఉంటారు. ఇక మనము అటువంటి మార్గంలో వెళ్ళకూడదు, సాత్వికమైన మార్గంలో వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు ఈ మాసంలో బంగారు దానం చేస్తే ఆ దోషాలు తొలగిపోతాయి. తల్లి తండ్రుల్ని దూషించినటువంటి దోషము, అసత్యమాడినటువంటి దోషము బంగారు దానం చేయాలి. సద్బ్రాహ్మణుడు మాకు దొరకలేదు స్వామి అంటే, ఎవరైనా పేదవాళ్ళు ఉంటారు కదా, పెళ్లి చేయడానికి శక్తి లేకుండా కూతురులు ఉంటారు ఒక ఇద్దరు ముగ్గురు, వాళ్ళకి పెళ్లి చేసే శక్తి ఉండదు, వాళ్లకు ఒక మాంగల్యాన్ని కొనివ్వండి బంగారు, అది దానం చేసినట్లే అవుతుంది. అలా దానం చేసినట్లయితే సూర్యనారాయణమూర్తి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. అదేవిధంగా ఈ మాఘమాసంలో పండ్లు దానం చేసినట్లయితే సిద్ధి బుద్ధి కలుగుతుంది. పండ్లు అంటే ఇది చాలా సులువుగా దానం చేయించండి, మనము అరటి పళ్ళు లేకపోతే దానిమ్మ పళ్ళు, జామ పళ్ళు, ద్రాక్ష పళ్ళు ఇటువంటివి. ఎవరైనా వృద్ధులు రోడ్ల పక్కలో కూర్చొని ఉంటారు కదా, పాపం ఆకలితో ఎండాకాలం కదా, వాళ్లకు పళ్ళు తీసుకొని వెళ్ళి మనం దానం చేసినట్లయితే మంచి బుద్ధి కలుగుతుంది, వాక్ సిద్ధి కలుగుతుంది. ఇది చాలా ఈజీగా అందరూ చేయవచ్చండి, ఖర్చు లేకుండా ఈ దానం ఎవరైనా చేయొచ్చు. పళ్ళు అంటే ఇంతింత తీసుకొని వాళ్ళు ఇవ్వడం కాదు, ఏదో ఒక్కరికైనా మనము ఆకలి తీర్చినట్లయితే ఆ సూర్యదేవుని అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. అదేవిధంగా ఈ మాఘమాసంలో పెరుగు దానం చేసినట్లయితే ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది అని మనకు పురాణంలో చెప్పారు. చూడండి, కొంతమందికి విపరీతమైనటువంటి కామం ఉంటుంది, ఎవరిని చూసినా కూడా పాడు ఆలోచనలు వస్తూ ఉంటాయి, పూజ చేసేటప్పుడు కూడా పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇటువంటి ఆలోచనలన్నీ కూడా తొలగిపోవాలంటే ఈ మాఘమాసంలో పెరుగు దానం చేయమన్నారు. అదేవిధంగా నెయ్యి అంటే ఘృతము, ఆ నెయ్యిని దానం చేసినట్లయితే రోగ బాధలు అనేవి తగ్గిపోతాయి. చాలామంది బీపీలతో, షుగర్లతో, అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, అటువంటి వాళ్ళు నెయ్యి దానం చేసినట్లయితే సూర్యదేవుని అనుగ్రహం చేత రోగములు తొలగిపోతాయి. అప్పుడే చెప్పాను మీకు, ఆరోగ్యం భాస్కరాధీనం, ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి మహానుభావుడు సూర్యదేవుడు అని చెప్పి మనకు పురాణంలో స్పష్టంగా చెప్పి ఉన్నారు. అదేవిధంగా ఈ మాఘమాసంలో క్షీరదానం చేస్తే సుఖనిద్ర. కొంతమంది చూడండి బాగా తింటారు, జీర్ణం చేసుకుంటారు, ఆరోగ్యం బాగానే ఉంటుంది, కానీ పడుకుంటే మాత్రం నిద్ర పట్టదు, ఏవేవో ఆలోచనలు వస్తూ ఉంటాయి, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కొంతమంది చెప్తూ ఉంటారు, అయ్యా మేము బాగానే ఉన్నాము, ఆరోగ్యంగా ఉన్నాము, కానీ నిద్ర పట్టడం లేదు, ఏం చెయ్యాలి అంటే, చూడండి ఈ మాఘమాసంలో పాలు దానం చేసినట్లయితే చక్కగా నిద్ర పడుతుంది, సుఖ నిద్ర ప్రాప్తి కలుగుతుంది. అదేవిధంగా తేనె దానం చేసినట్లయితే సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది. భార్య గర్భిణి అయి ఉంటే భర్త కావచ్చు లేకపోతే అత్తమామలు కావచ్చు, తేనెను దానం చేసినట్లయితే మంచి జ్ఞాపకశక్తి కలిగినటువంటి సత్సంతానం కలుగుతుంది. అంటే దురాలవాట్లు లేనటువంటి ఒక మంచి కారణ జన్ముడు, ఒక మంచి జ్ఞానవంతుడు ఆ వంశంలో జన్మిస్తాడని చెప్పి మనకు పురాణం స్పష్టంగా చెబుతోంది. అదేవిధంగా ఈ మాఘమాసంలో ఉసిరికాయ దానం చేసినట్లయితే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. కొంతమంది చూడండి విపరీతమైనటువంటి మతిమరుపు, ఏ పని చేయాలో తెలియకుండా తికమక పడిపోతూ ఉంటారు. స్టవ్ మీద సాంబార్ పెట్టి బయట వచ్చి ఏదో పనిచేస్తూ ఉంటారు, ఉప్పు వేసామా లేదా అని గుర్తు రాదు, మళ్ళీ ఉప్పు వేసేస్తూ ఉంటారు. కొంతమంది నేను ఇక్కడ నీకు 500 ఇచ్చాను ఎక్కడరా, లేదు మళ్ళీ ఇచ్చేసానంటే ఈ లేదురా అని వాదిస్తారు, మళ్ళీ ఇంటికి వచ్చి చూస్తే బ్యాగ్లో ఉంటుంది. అట్లా విపరీతంగా మతిమరుపు ఉన్నటువంటి వాళ్ళు ఉసిరికాయలు, చూడండి ఇది కూడా పెద్ద ఖర్చుతో కూడిన పని కాదు, ఉసిరికాయలు దానం చేసినట్లయితే జ్ఞాపక శక్తి పెరుగుతుంది అని చెప్పి మన పురాణంలో చెప్పారు. అదేవిధంగా టెంకాయను దానం చేసినట్లయితే కార్యసిద్ధి కలుగుతుంది.
టెంకాయి అంటే దానికి పూర్ణ ఫలము అని పేరు. ఏ దేవాలయానికి వెళ్ళినా ముఖ్యంగా మనం కొబ్బరికాయ తీసుకొని వెళ్ళి కొట్టి నివేదన చేస్తాం. ఏ పూజ చేసినా కలశం మీద పెట్టడానికి కొబ్బరికాయ ఉండాలి. అదేవిధంగా ఈ మాఘమాసంలో ఏదైనా ఆదివారం కావచ్చు, రథసప్తమి రోజు కావచ్చు, భీష్మ ఏకాదశి రోజు కావచ్చు, పూర్ణిమ రోజు కావచ్చు, దీపదానం చేసినట్లయితే కంటి చూపు బాగా ఉంటుంది. కొంతమంది చూడండి 10 సంవత్సరాలు 15 సంవత్సరాలకే స్పెక్స్ వేసుకుంటారు, అయినా కూడా కనిపించదు అని చెప్తూ ఉంటారు. ఎవరైతే ఈ మాఘమాసంలో సూర్యదేవుని ప్రీతి కోసం దీపదానం చేస్తారో అటువంటి వాళ్లకు కంటి చూపు బాగుంటుంది. ఒక 70-80 సంవత్సరాలైనా సూర్యుడికి దారం ఎక్కించగలుగుతారు. కాబట్టి కంటి చూపు బాగుండాలంటే దీపదానం చేసుకోండి. ఇది కూడా పెద్ద ఖర్చుతో కూడిన పని కాదు. ముఖ్యంగా ఈ మాఘమాసంలో గోదానం చేసినట్లయితే రుణ విముక్తి కలుగుతుంది. మనం పూర్వజన్మంలో కావచ్చు, ఈ జన్మంలో కావచ్చు, ఎవరి దగ్గర అయినా డబ్బు తీసుకొని మర్చిపోయి ఉంటే ఎంత మోసమండి అది. కాబట్టి గోదానం చేసినట్లయితే రుణ విముక్తి కలుగుతుంది. ఋషులు ఉండేటువంటి సప్తఋష మండలానికి వెళ్ళి ఆ ఋషులందరినీ దర్శనం చేసుకొని వాళ్ళ ఆశీర్వాదం తీసుకునేటువంటి యోగ్యత కలుగుతుంది అని మనకు పురాణంలో పెద్దలు చెప్పి ఉన్నారు. కాబట్టి కుదిరినటువంటి వాళ్ళు గోదానము చేయండి. ఈ మాఘమాసంలో గోదానం చేస్తే పంచమహాపాతకాలు చేసి ఉన్నా కూడా తెలియకుండా అవన్నీ పూర్తిగా తొలగిపోతాయి. జీవితంలో ఒక్కసారైనా మనం గోదానం చేయాలి. గరుడ పురాణం స్పష్టంగా చెప్తోంది, గోదానం చేసినటువంటి వాళ్ళు మాత్రమే వైతరణీ నదిని దాటగలరు. ఎవరైతే ఇక్కడ భూలోకంలో గోదానం చేసి ఉంటారో వాళ్ళ వైతరణీ నది దగ్గరకు వచ్చినప్పుడు గోవు వచ్చి తోకిస్తుంది అన్నమాట. ఆ తోకను గట్టిగా పట్టుకుంటే అది అంబా అని అరిచి ఒక్కసారిగా వైతరణీ నదిలో పడిపోకుండా ఎగిరి దాటుకొని వెళ్ళిపోతుంది. గోదానం చేయనటువంటి వాళ్ళు మాత్రం ఆ వైతరణీ నదిలో పడిపోతారని మనకు గరుడ పురాణంలో స్పష్టంగా చెప్పి ఉన్నారు. శక్తి ఉన్నటువంటి వాళ్ళు గోదానం చేయండి, కుదరకపోతే గోశాలకు వెళ్ళి గోసేవ చేయండి. గోవుకు గ్రాసం పెట్టడము, కుడితి పెట్టడము, ఆ గో ప్రదక్షిణ చేయడము, నమస్కారం చేయడము, ఇటువంటివి చేసినా కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ మాఘమాసంలో వస్త్రదానం చేస్తే సద్బ్రాహ్మణుడికి కావచ్చు, లేకపోతే ఎవరో ఒకరు పేదవాళ్ళు ఉంటారు కదా, మనం రోడ్డు చివరికి వెళితే ఎంతోమంది చిరిగిన బట్టలు వేసుకొని అనాథలు ఉంటారు కదా, అటువంటి వాళ్లకు వస్త్రదానం చేసినట్లయితే సూర్యదేవుని అనుగ్రహం చేత తప్పకుండా వాళ్లకు ఆయుష్ అనేది పెరుగుతుంది. కొంతమందికి అకాల మృత్యు అనేది వస్తూ ఉంటుందండి. అకాల మృత్యు అంటే ఒక దీపం ఉంది, నూనె పోసాం, ఒత్తివేశాం, వెలిగించాం, నూనె పూర్తిగా అయిపోయే వరకు దీపం వెలిగితే అది మృత్యువు. మధ్యలోనే గాలి వచ్చి కానీ లేదా ఏదో ఒక పురుగు పడి ఆరిపోతే అది అకాల మృత్యువు. అటువంటి అకాల మృత్యు దోషాలు తొలగిపోవాలంటే తప్పకుండా వస్త్రదానం చేయమని మనకు స్పష్టంగా పురాణంలో చెప్పి ఉన్నారు. కాబట్టి ఒక పంచ కావచ్చు, ఒక చీర కావచ్చు, ఏదో ఒకటి దానం చేయండి, తప్పకుండా ఆ సూర్యనారాయణమూర్తి అనుగ్రహం మీకు కలుగుతుంది. కాబట్టి ఈ వీడియో చూసిన వెంటనే ఇవన్నీ దానం చేస్తే మనమేమవుతామో, మనం పేదవాళ్ళు అయిపోతామేమో అని మాత్రం కామెంట్ పెట్టకండి. ఎందుకంటే మనకు పురాణాల్లో పెద్దలు మీకు ఏ సమస్య ఉందో ఆ వస్తువుని దానం చేసుకోండి అని ఈ విషయాన్ని మనకు చెప్పి ఉన్నారు. కాబట్టి ఇవన్నీ దానం చేయమని కాదు, ఇందులో ఏదో ఒకటి మీకు కుదిరినది, మీరు చేయగలిగినది దానం చేసినట్లయితే ఈ మాఘమాసంలో తప్పకుండా భగవంతుని అనుగ్రహం కలుగుతుంది. ఎప్పుడు దానం చేయాలి? ఆదివారం రోజు దానం చేస్తే చాలా మంచిది. కుదరకపోతే రథసప్తమి రోజు చేయండి, విపరీతమైనటువంటి ఫలితం ఉంటుంది. ఆయుత ఫలితము అని చెప్పారు, అంటే 10,000 రెట్ల ఫలితం ఉంటుంది మీరు ఏ వస్తువు దానం చేసినా రథసప్తమి రోజు. అప్పుడు కుదరలేదనుకోండి భీష్మ ఏకాదశి రోజు చేయండి. ఆ రోజు కుదరలేదనుకోండి మాఘ పూర్ణిమ. ఎందుకంటే కార్తీక పూర్ణిమ ఎంత శక్తివంతమైనదో మాఘ పూర్ణిమ కూడా అంతే శక్తివంతమైనది అని మనకు మహాభారతంలో విదురుడే చెప్పి ఉన్నాడు. కాబట్టి ఏదో ఒక దానం చేసుకుని ఆ సూర్యనారాయణమూర్తి అనుగ్రహం చేత మనం అందరము బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. చూశారు కదండి, రేపు ఇంకొక అద్భుతమైన వీడియోలో కలుసుకుందాం. లోకా సమస్తాస్కినో భవంతు స్వస్తి.